అజ రాండి రాజా. అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు చేపట్టిన యువగలం పాదయాత్ర విజయవంతం కావాలని ఈరోజు ఫస్ట్ రోడ్లో గౌరవనీయులు నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని మా బీసీఎల్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఒడ్డల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అందరూ ప్రతి ఒక్కరూ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ సంఘీభావం తెలిపి ఈ 101 కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా కుప్పముఖం ఈరోజు ఇక్కడి నుంచి 10 వెహికల్లో మేము బయలుదేరుతున్నాము. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మేము బలంగా కోరుకుంటున్నాము. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ పాదయాత్ర ఆదుకుంటామంటున్నారు. ఆయన్ని కాదు ఆదుకోవడం, మీకు శాస్త్రం అయితే ధైర్యం ఉంటే ఇక్కడ అనంతపురం మమ్మల్ని అడ్డుపడాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము. ఈ నారా లోకేష్ యాత్ర, ఈ యుగలం చేపట్టిన పాదయాత్రను ఎవరు అడ్డుకొని కెపాసిటీ లేదు కాబట్టి ఈ యుగలం పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ మేము పిలుపునిస్తున్నాం. పాదయాత్రకు అసలు పర్మిషన్ లేదని చెప్పి చెప్తున్నారు పోలీసులు, కొంతమంది ఉంది అని చెప్తున్నారు, కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కార్యకర్తలు ఎక్కడెక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఏ విధంగా ఎదుర్కొంటారు? ఎవరు ఎన్ని చేపట్టినా ఎన్ని అవినీతి కార్యక్రమాలకు పాల్పడినా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో బలంగా ఉంది. ఈ యువకాలం పాదయాత్రను అడ్డుకునే కెపాసిటీ కానీ సత్తా కానీ వాళ్ళకి లేదు. 175 సీట్లు వస్తామని బలంగా నమ్మిన వాళ్ళు మరి ఈ పాదయాత్రను అడ్డుకోవడంలో అందరి మేమని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో ఇప్పటికే చాలామంది పాదయాత్రలు చేశారు, లోకేష్ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో అన్ని విభాగాల్లో పూర్తి విఫలమైంది. అందుకని ఈ ప్రజా వ్యతిరేకతను చూసి, ఈ ఆయనకున్న ఆదరణ చూసి ఈరోజు భయపడే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈ పాదయాత్రను ఎట్టి పరిస్థితుల్లో సాగనీయకుండా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చెప్పి ఒక దురాలోచనతో తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పి మేము అనుకుంటున్నాము.